అంటే ఏంటి, మానవ యొక్క విశిష్టత ఏంటి, ఘటాధిగానం వచ్చిన పద్యం జరుగుతున్నటువంటి కోరాల పట్ల దీని యొక్క విశిష్టత మరియు ప్లస్ బోర్డుకు ఏమేమి పెడతారు ఇవన్నీ చెప్పండి. పద్యం ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నా శరార్థులు, అందరూ సుఖంగా సంతోషంగా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఈ యొక్క గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం చేయడం జరుగుతుంది. సో మన ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొదటి ఆదివారం నాడు, మొదటి గురువారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యి జంట నగరాలలో బల్కంపేటలో కళ్యాణం జరుగుతుంది. వచ్చే ఇప్పుడు మొదటి మంగళవారం, ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మంగళ వైభవంగా జరుగుతుంది. అలాగే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకారి యొక్క బోనము మూడో ఆదివారం నాడు జరుగుతుంది. నాలుగో ఆదివారం నాడు లష్కర్లో నాలుగో ఆదివారం నాడు మన లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర బోనాలు జరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం నాడు ఇక్కడ గోల్కొండలో బోనాలు ముగిస్తారు. సో ఇలా మన హైదరాబాద్ లో ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అది ఎప్పటి నుంచో, యాక్చువల్ గా ఇది గోల్కొండ కాదు, ఇది గొల్లకొండ అన్నమాట. గొల్ల వాళ్ళు ఇక్కడ గొడ్లు కాసుకుంటూ ఉండేవారు. ఈ గుట్ట పైన ఈ కీల మీద అమ్మవారి ప్రతిష్టాపన జరగడంతో అది అక్కడ అమ్మవారు వెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉన్న శివశక్తులు పూనక మోగి ఈ యొక్క అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో ఇలా 9 రోజులు, ఒక నెలలో మనకు 4 ఆదివారాలు, 5 గురువారాలు, లేకపోతే 4 గురువారాలు, మొత్తం 8 వారాలు బోనం జరగడం జరుగుతూ ఉంటది. చాలా మహిమగల తల్లి మన గోల్కొండ జగదాంబిక అమ్మవారు. అందరినీ సంతోషంగా చూడాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, రాష్ట్రము దేశం మొత్తం చల్లగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు చెప్పండి, గత ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఈ బోనం కార్యక్రమం ప్రారంభించబడుతుంది? నేను 17 నుంచి చేస్తున్నాను. యాక్చువల్ గా ఇక్కడ బోనం అనేది ప్రతి ఆషాఢ మాసంలో మొదటి ఆదివారము లేదా రెండో ఆదివారం అన్న తప్పకుండా వచ్చి కుటుంబ సమేతంగా బంధుమిత్రుల సమేతంగా వచ్చి అమ్మవారికి బోనం చేయడము, కళ్ళు శాఖలు బ్రతంకుండలో అమ్మవారికి సమర్పించడము, ఆ తర్వాత అందరం కలిసి సంతోషంగా అమ్మ దర్శనం చేసుకొని తిరిగి మా ఇళ్లలోకి వెళ్ళి మా యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రథమంగా చెప్పండి, మీరు ఎన్ని బోనాలు ఇక్కడ తయారు చేస్తారు, అంటే బోనంలో ఉపయోగించే పదార్థములు ఏమిటి, అంటే దానికి కావలసిన సామాన్ బోనం వచ్చేసి ఒక బోనం పాత్రకి నూనె, పసుపు లేదంటే పెరుగు, ఇలా చూస్తే మీరు పెరుగు పసుపు కలిపి మొత్తం సర్వకు మొత్తం రాసేసిన తర్వాత ఈ యొక్క సర్వకు కుంకుమతో జల్లెడ కొట్టి ఇక్కడ మేము హోల్స్ చేయించుకుంటాం. అమ్మవారి ప్రతిమలు, అమ్మవారి యొక్క రూపాన్ని అలంకరించి ఇక్కడ అమ్మవారిని పెడతాం. వాటి చుట్టూ అమ్మవారి యొక్క కవచాలు, అమ్మవారి యొక్క శంకు చక్రాలు, త్రిశూలాలు, అమ్మవారి శ్రీశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, ఆమె సర్వజ్ఞ, ప్రతి ఒక్క ఆయుధం ఆమెదే. సృష్టి మొత్తం అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన జగన్మాత యొక్క రూపాలని ఈ యొక్క బోనానికి నిండుగా అలంకరించి ఆ పైన యాపాక పెట్టి లోపల అన్నము, బూరెలు, పచ్చగూర, పెరుగు, ఇంకా తగినటువంటి శాఖలు, అల్లం శాఖలు, బెల్లం శాఖలు, ఇంకా చింతపండు యొక్క శాఖలు, ఇలాంటి శాఖలు ఎవరెవరి ఆచారం ప్రకారం తీయటన్నము, పచ్చన్నము, ఇలాంటివి పెడుతూ ఉంటాయి. ఏది పెట్టినా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క పూర్తి సంపూర్ణ విశ్వాసంతో మనం పెట్టిన భోజనం అమ్మవారు తిని మనల్ని ఆశీర్వదిస్తుందంటే ఏది పెట్టినా అమ్మవారికి సంతోషమే. ఏది పెట్టినా ఆ యొక్క బోనం పుణ్యని పవిత్రంగా చేసి మనం అమ్మవారికి కనుక సమర్పిస్తే మాత్రం అమ్మవారు ఎప్పుడు చల్లగా అందరినీ కాపాడుతారని ఒక నమ్మకం, విశ్వాసం. అదే విశ్వాసం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దినదినాభివృద్ధి జరుగుతుంది, ఇంకా అభివృద్ధి జరగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రథమంగా చెప్పండి, మీరు బోనం అంటే లోపల నైవేద్యం అంతా పెట్టిన తదుపరి పైన యాపాకులు పెడతారు కదా, సో యాపాకులు ఎందుకు పెట్టవలసి, అంటే అమ్మవారి యొక్క ఏంటంటే ఈ యొక్క యాపాక తత్వం ఏంటంటే క్రిమి కీటకాలు ఇప్పుడు బాణలు పడతాయి, మళ్ళా ఈ యొక్క వర్షాకాలంలో చిన్నపిల్లలకు వ్యాధులు రావడము, అనారోగ్యం పాలవ్వడము, ఫ్లూ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా ఈ యొక్క యాపాక ఏంటంటే చలువ చేస్తుంది, ఒక యాంటీ బాక్టీరియా, యాంటీవైరల్ గా పనిచేసి మన ఇంటి తోరణాలకు మామిడి ఆకు కట్టుకోవడం వల్ల మనకి ఎలా ఆక్సిజన్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఎలా వెళ్ళిపోతుందో, ప్రాణవాయువు ఎలా అందుతుందో, అలాగే ఈ యొక్క బోనంకి మనం యాపాక పెట్టడం కూడా
అంతే పవిత్రమైనటువంటిది అన్నమాట. ఈ యొక్క యాపాకలో మేము అమ్మవారి స్వరూపం చూసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు మాకు కంప్లీట్ గా బోనం యొక్క అంటే ఏ విధంగా తయారు చేస్తారో మాకు కంప్లీట్ గా చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను, చూసి వీక్షించు. అమ్మవారికి యథాతంగా చెప్పినట్టు అమ్మవారి యొక్క కవచాలన్నీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి మాత్రమే ఆపాకు అలంకరణ చేసాము చూడండి. ఇందులో లోపల అన్నం పెడతాం, ఇది అన్నం అమ్మవారికి పెట్టేటువంటి పచ్చ గుణ అంటే ఈ యొక్క పచ్చ గుణ అమ్మవారికి ఏదైతే ఐదు రకాల అంశాలు పాల కూర, తోటి కూర, కోయట కూర, అలాగే కలిపి కొంచెం చెనగపప్పు లాంటివి పెట్టడం అనేది అమ్మవారికి నాకు తల్లి పెడుతుంది. అమ్మవారికి చాలా ప్రియంకరమే పెట్టుకుంటాం. మన తెలంగాణలో యావత్ తెలంగాణలో బోలాల పండుగ వచ్చింది అంటే ప్రతి ఒక్కరి తెలుగు వారి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి తెల్లముక్కొని గోధుమపిడి పోని రవ్వతోని కలిపి వాటన్నిటిని చేసి పూరిలా చూసి వేయిస్తారు. వీటిని నూనె పొలాలు అంటారు తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో. చాలా అమ్మవారి బోనం కి ప్రత్యేకమైనటువంటి నైవేద్యము ఈ యొక్క నూనె పొలం. మన చేతితో చేసి పెట్టాలి, కొనుకొచ్చి పెట్టేది కాదు. మన చేతిని కొట్టి అమ్మవారికి అనుమతి తెచ్చుకోవాలి. అందులోనే పెరుగుతేయడం జరిగిపోయింది. ఇందులో అన్నము, పెరుగు, నూనె పొలను ఐదు రకాల నైవేద్యాలు అమ్మవారికి ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ పైనుంచి అమ్మవారికి చేసి అమ్మవారికి పైన యాపాప అలంకరణ చేస్తాం. చేసి పైన అఖండ జ్యోతి పెడతాం. అఖండ జ్యోతి పెట్టి అఖండ జ్యోతిలో దీపం పెట్టి మా యొక్క వర్గాలను ఎడబాపమ్మ మళ్ళీ సంవత్సరం వరకు అందరూ శాంతి సంతోషంగా ఉండేలాగా అనుగ్రహించమ్మ అని చెప్పగా గంట దొరికినటువంటి గంట దీపం పెడుతున్నాం. ఇప్పుడు చాలా ఉంటుంది అంటే తనపైన పెట్టినప్పుడు ఎంతో బ్యాలెన్స్ చేస్తారు సార్. తయారు చేసుకొని భవనంలో ఉన్న నైవేద్యాన్ని పెట్టి పెట్టి దీపం పెట్టుకొని డప్పులు అయితే డప్పులు, మొగ్గు డప్పు అయితే లోలు, అలా అలాంటి వాయిద్యాలు ఆత్మ ఒకసారి నెత్తిన బోనం పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తారు. మొక్కకి జగజననివమ్మ అంటూ ప్రార్థిస్తారు. అలా ప్రార్థించిన అమ్మవారికి అమ్మ మేలుకో అన్నట్టుగా అమ్మవారిని మేలుకొస్తారు. ఆ మేలు కొలుపు అమ్మవారు మా మీద ఆహ్వానించినప్పుడు మేము అలా తాండవం చేయడము, నాటిక బట్టి తీయడము, త్రిశూల పట్టి ఆడము, ఇలా చేయడాలన్నీ అంతా అమ్మవారి యొక్క అంటే ఆమెలో ఆమె అడ్డపిల్ల బ్రహ్మాండంలో ఉన్న మాయలోనే మనం అందరం జీవరాశులు బతుకుతున్నాం. అనేక బ్రహ్మాండాలను జరిగినటువంటి ఆ తల్లి యొక్క జీవనతోనే మన భూమి మీద ఉన్నంతమంది అమ్మ మాయతోనే మాకు పూర్ణం అనేది నెత్తి మీద నిలబడుతుంది. ఆ యొక్క పూర్ణాన్ని జగవాదిస్తాం ఆపడిస్తామని కూడా అంత అమ్మవారు ఓకే. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీరు బోనం ఎత్తి మీద ఎత్తుకున్నప్పుడు కాన్షియస్ ఉంటారని, బోనం ఎత్తి మీద ఎత్తుకున్నప్పుడు ఎలాంటి కాన్షియస్ ఉంటుంది? బోనం ఎత్తి మీద పెడతారు, మీరు చూసినట్టు ఆ బోనాన్ని కరెక్ట్ గా మీరు చేసుకున్న శుద్ధ బట్టలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అందులో మంచిగా శుద్ధ బట్టలో కూర్చోబెట్టి బోనం సరిగా ఉందా చూస్తారు. మేము అమ్మవారిని ప్రార్థించుకుంటాము. పప్పు కానీ ఈ జోకులు కానీ ఈ యొక్క ప్లాంట్ కానీ ప్యాకెట్లు బోనానికి వాడము. ఇవాళ రేపు వాడుతుంది ఈ యొక్క అమ్మవారికి బోనం ఇచ్చడం కావాల్సింది. ప్రత్యేకంగా అమ్మవారికి డబ్బులు ఆ డోలు అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. అమ్మవారు ఒంటిని ఆహ్వానించి మళ్ళీ అమ్మవారు దిగిపోయేంత వరకు కూడా మీరు మా పరువుని పరువు అనుకోండి. అనిపిస్తుంది కానీ మాకు ఎలాంటి పరువు అనిపించింది. భయం వస్తుంది కొన్నిసార్లు మీరు అలా ఆడుకుంటుంది కదా, ఎలా అవుతుంది అని కూడా మేము ఎట్లా అట్లా అవుతూ ఉంటాం. అంతా చెప్పాను కదా, అనేక బ్రహ్మాండ జరిగి దివ్య నిగ్రహాలంటూ లలితాదేవి సహస్రనామంలో చదువుకుంటాం మనము. అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ యొక్క బ్రహ్మాండమే కాకుండా ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో బ్రహ్మాండాలను సృష్టించినటువంటి మహామాయ జగన్ మాయలో మేము ఈ యొక్క మాయలో ఆ అమ్మవారు మాయతో అమ్మవారు లీలతో మేము ఈ యొక్క ఆలను యుద్ధాన్ని యొక్క దూరాన్ని సమర్పిస్తూ
అయిపోయాక అక్కడ అమ్మవారి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఘట్టమే ఉంటుంది, అమ్మవారికి మనం సమర్పించాక అమ్మవారికి కోస్తారు, జోడి కొబ్బరికాయలు కొడతారు, అమ్మవారికి కొబ్బరికాయలు అమ్మవారికి ఇస్తారు. అమ్మడున్న దేవాలయం కానీ కొబ్బరికాయ కొబ్బరికాయలు పూసి తీసి నైవేద్యం అమ్మవారికి ఎక్కిస్తారు. అమ్మవారి గుడి బయట పొగలింగం అని అంటారు కదా, పొగలింగం అమ్మవారి యొక్క తమ్ముడి యొక్క పొగలింగన స్వరూపం, శివ స్వరూపం. ఆయన పొగలలో ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ ఆత్మలు కానీ ఏ చెడు శక్తిని కూడా ఆత్మకుండా పడతారు. ఈ యొక్క నైవేద్యం కూడా అమ్మవారి గుడి లోపలికి వెళ్ళి పొగలింగన నైవేద్యం అమ్మవారికి ఎక్కించాలి. అమ్మవారికి ఎక్కించాలి ఎక్కించమంటుంది. అమ్మవారికి ఎక్కించి అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటిది ఏంటిది, పసుపు కుంక. ఒత్తుగా పసుపు కుంక అలంకరిస్తారు కదా, ఈ యొక్క పసుపు కుంకుమ అలంకరణలోనే అమ్మవారు చాలా పెంచుతుంది. ఈ యొక్క జ్ఞాపకం కూడా మీరు చాలా అంటే కట్టెలు కట్టెలు కట్టడం అంటే చాలా ఇది అత్యంత కష్టమైన పని. ఏంటంటే ఒక యాప చెట్టు మీద కట్టి ఆ యాప చెట్టు మీద అందులో అన్ని ఆకులను తీర్చి ఇలా దారాలు కట్టి వాటి దగ్గరికి పెట్టి ఇలా చేయడం అనేది అది ఏంటంటే మీరెందుకు అందులోనే పెట్టుకోవచ్చు కదా, మీరెందుకు అలా చేస్తాం అంటే ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి యొక్క ఆకర్షణ ఈ అమ్మవారికి చెందేది ఈ ఆమాన్ కదా. ఈ ఆమాన్ కూడా అమ్మవారికి ఎంతో చూడముచ్చటగా అలంకరించడం కోసం ఇలా నెట్టుగా అలంకరించారు. చాలా బ్యూటిఫుల్ గా వేయడానికి కూడా అంటే ఆయన ఆడుకుంటూ కూడా ఇలా చాలా బాగుంటుంది.